ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సోలిపోయి ఉన్నారా? ఏదో ఒక కార్యము మీ మనసును బాధించింది, మీ హృదయంలో ఒక దుఃఖము ఉన్నది, బయటకు మీరు సంతోషంగా కనబడుచున్నారు, అయితే మీ హృదయపు లోతుల్లో ఒక దుఃఖము ఉన్నది. కొందరు వస్తారు, మీకే కార్యం కొరకు నేను ప్రార్థించాలి, మొదట మాట్లాడినప్పుడు సంతోషంగా మాట్లాడతారు, లేదు మీకు దేని కొరకు ప్రార్థించాలి అని అడిగిన వెంటనే ఏడవడం మొదలు పెడతారు. వారి హృదయం గాయపరచబడి ఉంటుంది. బయటకు తెలియదు, హృదయంలో లోతుల్లో ఉన్న పరిస్థితులు, ఇన్నర్ ఓన్స్, హృదయంలో ఒక గాయము. కొందరి మనసులో అలాంటి గాయాలు ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెబుతోంది? 147వ కీర్తన 3వ వచనములో, గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని స్వభావం ఒకటి, స్వస్థపరచుట, గాయములు కట్టుట. మీకు ఏదో ఒక కార్యంలో స్వస్థత కావాలి, హీలింగ్ అవసరము. శరీరంలో స్వస్థత కావాలి, వ్యాధి వల్ల బాధింపబడి కష్టపడుచున్నారు, ఈ దినమే స్వస్థపరచుతారు, గాయములు కట్టుతారట. ఒక గాయం కలిగితే, దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళితే దాన్ని బాగా తుడిచి అందులో మందు పెట్టి గాయములు కట్టిన వెంటనే టక్కున వేదన నిలిచిపోతుంది. చూశారా? ఆ కట్టు అలానే ఉండని 2 దినాల్లో సరిపోతుంది అని చెబుతారు. ఆ నొప్పి మారుతుంది, గాయం మారుతుంది. అదేవిధంగా మన హృదయంలో ఏర్పడే గాయము ఉన్నది. బయటకు చెప్పలేము, అయితే హృదయం లోపల ఆ బాధ, గాయము, దుఃఖము ఉంటూనే ఉంటుంది. కొందరు విచారంతోనే ఉంటారు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు ఎవరో నిందించారు, అవమానపరిచారు, ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలంలో బాధింపబడి గాయపరచబడి ఉండవచ్చు. యేసుక్రీస్తు గాయమును కట్టు దేవుడు. హన్నా అన్న ఒక స్త్రీని గురించి వేదములో చూస్తున్నాము. పిల్లలు లేనందువలన ఇతరులు గాయపరిచారు. ఆమెను నిందించి గాయపరిచినందున ఆమె ఎప్పుడూ తినకుండా ఏడుస్తూ ఉంటుంది. దేవుడు ఆ గాయమును కట్టి ఆమెను ఓదార్చి ఆశీర్వదించారు. నాయిననే ఊరికి యేసు వెళ్లారు. అక్కడొక విధవ స్త్రీ ఏడుస్తున్నది. ఆమె ఒకే కుమారుడు చనిపోయాడు, ఇక ఆమెకు ఆదరణ లేదు, ఇక భవిష్యత్ కాలమును గూర్చి ప్రశ్న, నాకు ఎవరు ఉన్నారు అని అనుకున్నప్పుడు హృదయంలో ఒక వేదన. దేవుడు దాన్ని చూసి మొదట దేవుడు చెబుతున్నాడు, నీ వేడవకు ఓదార్చి గాయమును కట్టి ఒక అద్భుతము చేయుచున్నారు. దాన్ని మనం వేదగ్రంథంలో చూస్తున్నాము. యోహాను 11వ అధ్యాయంలో లాజర్ మరణించిన వెంటనే మార్తామరియలు ఏడుస్తున్నారు. యేసు అతన్ని భూస్థాపితం చేసిన 4వ దినమున వచ్చుచున్నారు. మీరిక్కడ ఉంటే నా సహోదరుడు మరణించి ఉండడే చెప్పేటప్పుడే ఆ హృదయపు లోతుల్లో ఉన్న గాయము తెలుస్తుంది. దేవుడు కన్నీరు కార్చి ఏడ్చి వారి గాయమును మాన్పుచున్నారు. కనుక మీతో కూడా చేరి ఏడ్చుటకు ఒక వ్యక్తిని వెతుకుచున్నారా? యేసు మీతో కూడా చేరి ఏడ్చే ఒక దేవుడు, గాయము కట్టు దేవుడు. మగ్దలేన మరియా అనే ఒక స్త్రీ యేసు సమాధికి ముందు ఏడ్చుచుండెను. ఆమె హృదయంలో ఒక గాయము పరితపించుచుండెను. యేసు ఆమెను చూసి, ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగి ఆమె గాయమును మార్చి తనను ప్రాణంతో ఉన్నవానిగా చూపించి ఆశీర్వదించెను. మీ హృదయంలో ఉన్న గాయము ఈ దినము దేవుడు మార్చుటకు ఇష్టపడుచున్నారు, మిమ్మును స్వస్థపరచుటకు ఇష్టపడుచున్నారు. అందుకని మీతో మాట్లాడుచున్నారు. నా కుమారుడ, నా కుమార్తె, నీవు ఏడుస్తూ ఉన్నావా? హృదయపు లోతుల్లో ఉన్న గాయము ఎవరికి ఇది అర్థమవుతుందని కలత చెందుతున్నావా? నేనున్నానని చెప్పి మీతో మాట్లాడుచున్నారు. మన గాయమును మాన్పుటకు ఆయన శిరువలో గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు, అవమానించబడ్డారు. అన్నిటినీ ఆయన శిలువలో సహించి మన కొరకు గాయపరచబడినందున మన గాయములను అర్థం చేసుకున్న దేవుడు. ఒక్క నిమిషం ఆయన వైపు చూస్తూ ప్రార్థిద్దామా? మిమ్మును స్వస్థపరచును, గాయములను మాన్పును. తండ్రి, ఈ కుమార్ని కొరకు, ఈ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాధిపడి బలహీనపడి నాకు స్వస్థత కావాలని ప్రార్థించే పిల్లలకు యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతము స్వస్థత కలుగునుగాక. వ్యాధులు మారి స్వస్థత కలుగునుగాక. హృదయములో గాయపడి ఏడ్చుచున్న, కలతతో ఉన్న వారి హృదయంలో ఉన్న గాయములు ఈ దినము మారునుగాక. శిలువలు వారి కొరకు గాయపరచబడినది జ్ఞాపకము చేసుకొనుము. యేసుక్రీస్తు నామములో ఆ గాయములు మారి ఒక ఆదరణ కలుగునుగాక. యేసు నామములో
ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.